ముగ్గులు వేశారు. ఒకరు నవధాన్యాలతోటి వినాయకుడు బొమ్మ వేశారు. ఇంకొంతమంది మంచి మంచి షేడ్స్ వాడి సేవ్ ది గర్ల్ చైల్డ్, ఇంకొంతమంది మంచి మంచి కాన్సెప్ట్స్ తోటి పొంగల్ టైంలో పొద్దున పూట ఏ విధంగా ఉంటుంది, చల్లదనంగా రాత్రి పూట, అన్ని మంచి కాన్సెప్ట్స్ తోటి దాదాపు 230 మంచి కాన్సెప్ట్స్ తోటి ముందుకు వచ్చారు. అందుకోసం జడ్జిలకి చాలా కీలకమైన నిర్ణయాలు చేయాల్సింది ఉంది. అందుకోసమే నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా కూడా తిట్టుకుంటారని. కాకపోతే ఇటువంటి పండగ వాతావరణం చాలా చాలా అవసరం. అందరూ నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేసినా కూడా సర్దుకొని వెళ్తూ ఉంటాం. పండగ టైంలో మనము అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా పర్వాలేదులే అని సర్దుకొని వెళ్తూ ఉంటాం. ఆ మనస్తత్వం మనకు సంవత్సరం పొడుగునా ఉండాలి. అందరము ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరము ప్రతిరోజు పండుగ జరుపుకునే విధంగా జగనన్న ఎన్నో స్కీములతోటి ఎన్నో పథకాలతోటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. జగన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఇంతే సంతోషంగా ముందుకు నడవాలని ఆశిస్తూ మరొక ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.